ముఖ్యంగా గతంలో టీడీపీ అధీనంలో ఉన్న పలు మున్సిపాలిటీలను ఏకగ్రీవంగా ఖాతాలో వేసుకుని ప్రత్యర్థులకు ఛాన్స్ లేకుండా చేసింది బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత ఎన్నికలు జరగనున్న పన్నెండు కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం పదిహేడు వేల నాలుగు వందల పద్దెనిమిది నామినేషన్లు దాఖలు కాగా ఏడు వేల రెండు వందల అరవై మూడు మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ నెల పదవ తేదీన పోలింగ్ జరగనుండగా పద్నాలుగవ తేదీన కౌంటింగ్ అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు ఏకగ్రీవాల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల మాదిరిగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉంది ఏకగ్రీవాల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా వైసీపీ ఖాతాలో చేరాయి రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు కడప కర్నూలు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి ఇప్పటి వరకు నమోదైన ఏకగ్రీవాలను పరిశీలిస్తే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో యాభై డివిజన్లకు గాను ముప్పై డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండానే కార్పొరేషన్ వైసీపీ కైవసం చేసుకుంది జిల్లాలోని పొంగనూరు పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైసీపీ ఖాతాలో చేరాయి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఒక్క వార్డుల్ని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది పలమనేరు మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డులకు గాను పద్దెనిమిది వార్డులు నగర మున్సిపాలిటీ ఏడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మదనపల్లె మున్సిపాలిటీలో ముప్పై ఐదు వార్డులకు పదిహేను వార్డులు ఏకగ్రీవం అయ్యాయి తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిది డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ తన మార్కు చూపించుకుంది పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొత్తం ముప్పై మూడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాయచోటి మున్సిపాలిటీలోని ముప్పై నాలుగు ముప్పై నాలుగు వార్డులు ఎర్రగుంట మున్సిపాలిటీలోని ఇరవై వార్డుల్లో పదమూడు స్థానాల్లో బద్వేల మున్సిపాలిటీలోని ముప్పై ఐదు వార్డులకు కానీ పది వార్డుల్లో పొద్దుటూరు మున్సిపాలిటీలోని నలభై ఒక్క వార్డులకు కానీ తొమ్మిది వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కడప కార్పొరేషన్లోని యాభై డివిజన్లలో ఇరవై మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో ఈ కార్పొరేషన్ కూడా వైసీపీ ఖాతాలోనే పడనుంది కర్నూలు జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై రెండు వార్డులకు గాను ఇరవై రెండు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డులకు గాను పదిహేను వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కర్నూలు కార్పొరేషన్లోని ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నంద్యాల మున్సిపాలిటీలోని నలభై రెండు వార్డులకు గాను పన్నెండు ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని ఇరవై ఏడు వార్డులకు కాని ఎనిమిది ఎమ్మెగినూరు మున్సిపాలిటీలో రెండు ఆదరు మున్సిపాలిటీలో తొమ్మిది నందికొట్కూరు మున్సిపాలిటీలోని ఇరవై తొమ్మిది వార్డులకు గాను నాలుగు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని ఆరు వార్డులు ధర్మవరం మున్సిపాలిటీలో పది వార్డులు గుంతకల్ల మున్సిపాలిటీలో మూడు వార్డులు తాడిపత్రిలో రెండు వార్డులను వైసీపీ ఏకగ్రవం చేసుకుంది ఇక మాచాల మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చీరాల మున్సిపాలిటీలోని ముప్పై మూడు వార్డులకు గాను మూడు గెద్దలూరు మున్సిపాలిటీలో ఇరవై వార్డులకు గాను ఏడు మార్కాపురం మున్సిపాలిటీలోని ముప్పై ఐదు వార్డులకు గాను ఐదు వార్డులు మార్కాపురం మున్సిపాలిటీలోని ముప్పై ఐదు వార్డులకు గాను ఐదు వార్డులు కనిగిరి నగర పంచాయతీలోని ఇరవై వార్డులకు కానీ ఏడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని ఇరవై ఐదు వార్డులకు కానీ పదమూడు వార్డుల్లో ఆత్మకూరు మున్సిపాలిటీలోని ఇరవై మూడు వార్డులకు గాను ఆరు వార్డులు నాయుడుపేట మున్సిపాలిటీలోని ఇరవై ఐదు వార్డులకు కాని ఇరవై ఒక్క వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక గుంటూరు జిల్లాలోని మాచెర్ల పిడుగురాళ్ల మున్సిపాలిటీలను వైసీపీ క్లీన్ షిప్ చేసింది మాచర్ల మున్సిపాలిటీలోని మొత్తం ముప్పై ఒక్క వార్డుల్లో పిడుగురాళ్ళలోని మొత్తం ముప్పై మూడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పనుకొండ మున్సిపాలిటీలో ఏడు రేపల్ల మున్సిపాలిటీలో నాలుగు సత్తెనపల్లిలో రెండు తెనాలలో రెండు గుంటూరు కార్పొరేషన్లో ఒక డివిజన్ను వైసీపీ కైవసం చేసుకుంది కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో రెండు వార్డులు తిరువురు నగర పంచాయతీలో రెండు వార్డులు నూజూడు మున్సిపాలిటీలోని ముప్పై రెండు వార్డులకు కానీ రెండు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో మూడు డివిజన్లు కొవ్వూరు మున్సిపాలిటీలో తొమ్మిది వార్డులు నర్సాపురం మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వార్డులు కానీ మూడు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది ఇక తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తుని మున్సిపాలిటీలోను వైసీపీ హవా కొనసాగింది రామచంద్రపురం మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డులకు గాని పది వార్డులు తుని మున్సిపాలిటీలోని ముప్పై వార్డులకు గాని పదిహేను వార్డులు అమలాపురం మున్సిపాలిటీలోని ముప్పై వార్డులకు గాను ఆరు పిఠాపురంలో ఆరు సామన్లకోటలో ఇరవై ఎనిమిది వార్డుల్లో రెండు ముమ్మడివరంలో ఇరవై వార్డుల్లో ఒక వార్డును వైసీపీ ఏకగ్రవం చేసుకుంది విశాఖపట్నం జిల్లా ఎలమంచల్ మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులకు కానీ మూడు వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో ఇరవై వార్డులకు కానీ రెండు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో ఇరవై వార్డులకు కానీ రెండు పలాస కాశీపొగ్గ మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వార్డులకు కానీ రెండు వార్డుల్లో వైసీపీ ఏకగ్రవం అయింది విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో ముప్పై వార్డులకు కాను ఆరు వార్డులు బొబ్బిలి మున్సిపాలిటీలో ఒక వార్డును వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది